పేదవాడిగా పుట్టి ధనవంతుడిగా ఎదగాలంటే విద్య చాలా అవసరమని భావించి విద్యకు బలమైన పునాదులు వేసినటువంటి సంవత్సరం ఇది. నాడు నేడు ప్రభుత్వ పాఠశాలలు కలకలలాడుతున్నటువంటి సంవత్సరం ఇది. జగనన్న అమ్మఒడి ద్వారా పల్లెలకు డబ్బులు పంపించి వారిని చదివించాలి పిల్లలు అనేటువంటి కుతూహలం కలిగించినటువంటి సంవత్సరం ఇది. విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక అంతేకాదు ఇంటర్నేషనల్ స్థాయిలో మన విద్యార్థులు ఉద్యోగాలు సాధించాలని, ఇంగ్లీష్ మీడియం ఉంటేనే తప్ప సాధ్యం కాదని భావించి ఇంగ్లీష్ మీడియంని అతి సమర్థవంతంగా అమలు చేసినటువంటి సంవత్సరం ఇదని మనం చేస్తాం. అన్ని విజయాల సంవత్సరమే ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అనేక విజయాలను సాధించినటువంటి సంవత్సరం ఈ గతిస్తున్నటువంటి సంవత్సరం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక ప్రతిపక్షాలు ఉన్నాయి, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, సిపిఐ, సిపిఎం, జనసేన, కాంగ్రెస్, ఈ ప్రతిపక్షాలన్నిటికీ కూడా కడుపు మంటనామ సంవత్సరం. కడుపు మంట ఎందుకంటే ఇంతటి గొప్ప సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినటువంటి చరిత్ర వారికి ఎక్కడా లేదు, తెలుగుదేశానికి లేదు, కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు, భారతీయ జనతా పార్టీ అమలు చేసే సందర్భం లేదు ఎన్ని రాష్ట్రాల్లో పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా. ఇక జనసేన సంగతి తీసేయండి, ఎక్కడ పరిపాలన లేదు కాబట్టి. కమ్యూనిస్టులు కూడా త్రిపురలో కానీ కేరళలో కానీ బెంగాల్లో కానీ ఎప్పుడు ఇంత గొప్ప సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన చరిత్రే వారికి లేదు. అందువల్ల వారికి కడుపుమంట, వాళ్ళందరూ ఇవాళ ఏకమైపోతున్నారు. సిద్ధాంతాలు మరిచిపోయి ఓటమి పాలై అందరూ పెనవేసుకొని మా మీదకు రావాలని ప్రయత్నం చేస్తారు. అయినా రాబోయే కాలంలో ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి ప్రజలు మాకు అండదండగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చివరికి అమరావతి, మూడు రాజధానులు అయిపోతుంది అమరావతి, ఎస్ అవుతుంది. అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది ఒకటి. నేను గుంటూరు వాణ్ణి, అమరావతి వాణ్ణి నేను చెప్తున్నాను. ఏ అమరావతి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందా? శాసన రాజధానికి ఇక్కడే ఉంటుంది కదా. మిగతా ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనే దృక్పథంతో ఒక సమగ్రమైన ప్లాన్తో వెళుతుంటే దానికి పట్టుకొని ఎంత ఏడుస్తున్నారో మనందరికీ అర్థమవుతున్నటువంటి అంశమే. ఏడుపునామ సంవత్సరం వారికి ఇది. ప్రపంచ కమ్యూనిస్ట్ చరిత్రలోనే ఇప్పుడు లేదు. రియల్ ఎస్టేట్ బినామీ భూస్వాముల పోరాటాన్ని సమర్థించారు కమ్యూనిస్టులు, ఇవాళ ఎక్కడ లేదు ఎర్రజెండా. భూస్వాములకు అనుకూలంగా, రియల్ ఎస్టేట్ పీపుల్కి అనుకూలంగా, బినామీ రియల్ ఎస్టేట్ పీపుల్కి అనుకూలంగా సమర్థించి ఉద్యమాలు చేసి భ్రష్టు పట్టిపోయిన చరిత్ర కమ్యూనిస్టులు ఈ సంవత్సరం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చివరికి ఓటీఎస్, వన్ టైం సెటిల్మెంట్, పేదలకు కల్పతరువుగా భావించేటటువంటిది, అప్పులన్నీ రద్దు చేసుకొని 10,000తో 15,000తో 30,000తో ఇల్లుని సొంతం చేసుకుని ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి ప్రవేశపెడితే దాని మీద బజారుకొచ్చి ఏడుస్తున్న సంవత్సరం ఇది. ఇది దిగ్విజయంగా అమలు కాబోతున్నది వచ్చే సంవత్సరం కూడా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పాడి రైతుకి, పొలము, పాడి, కోళ్ళు, పశువులు ఇవన్నీ ఉంటాయి. పాడి రైతు ధర పెంచాలని ప్రయత్నం చేస్తే, పాడి రైతుకు ధర పెంచి పాడి రైతుకు లాభం చేకూర్చాలని ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే డైరీల పార్టీ టీడీపీ పార్టీ రోడ్డుకెక్కి గందరగోళం చేసి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పరచుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరమే అని మనవి చేస్తున్నా. ఇకపోతే గంజాయి విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే గంజాయి అద్భుతంగా పెంచి పోషించి మేము యాక్షన్ తీసుకుంటుంటే గంజాయి మా మీద కనెట్టి ఏడుస్తున్నటువంటి సంవత్సరం కూడా ఇదే సంవత్సరం. అప్పులు ఇవ్వడానికి వీల్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇవ్వకపోతే సంక్షేమ కార్యక్రమాలు జరగవు అని అప్పులు ఇవ్వొద్దని లిటిగేషన్లు పెట్టి వెంటాడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇతర పక్షాలు కూడా మనవి చేస్తున్నా. అప్పులు అభివృద్ధి వైపు వెళ్ళినప్పుడు, అప్పులు సంక్షేమం వైపు వెళ్ళినప్పుడు అప్పులు మంచివే. ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం. అప్పులు అవినీతికి వెళ్ళినప్పుడు తప్పు. చంద్రబాబు సమయంలో అప్పులు చేసి అవినీతితో అప్పులన్నీ కూడా తీసుకుపోయాడు. అలాంటిది కాదే ఈ ప్రభుత్వం.
అప్పులు అభివృద్ధి కోసం అప్పులు సంక్షేమం కోసం మేము చేస్తుంటే దాన్ని వెంటపడి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అంతేకాదు సినిమా టిక్కెట్లు తగ్గిస్తే ఏడుపు, సామాన్యుడికి అందుబాటులో ఉండాలి వినోదం అని తగ్గిస్తే దానికి ఒక ఏడుపు, పేదల మద్యం తాగకూడదని పెంచితే ఏడుపు మద్యం ధరలు, మళ్ళా తగ్గిస్తే మళ్ళా ఏడుపు, ఏడుపే ఏడుపు. ఏమిటో నాకు అర్థం కాల. చివరికి చీప్ లిక్కర్ 75 రూపాయలకి ఇస్తారట, రెవెన్యూ బాగుంటే 50 రూపాయలకి ఇస్తారట. ఎవరు మాట్లాడుతుంది? ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు. అది బీజేపీ పార్టీనా జోకర్ పార్టీనా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు సోమవీరాజు గారు ఈ సారాబుడ్డి గురించి మాట్లాడి 50 రూపాయలకి 75 రూపాయలకి ఇస్తామని చెప్పేస్తే అది పెద్దగా ట్రోల్ అవుతుంటే దాని మీద నుంచి మరొక దాని మీదకి జంప్ అయ్యారు. అదేంటో తెలుసా? జిన్నా టవర్. జిన్నా టవర్ పేల్చేస్తారట. ఏమైనా తెలియకడుగుతాను, జిన్నా టవర్ పేల్చడానికి మీరు టెర్రరిస్టులా అని అడుగుతా ఉన్నా, అసాంఘిక శక్తులా అని అడుగుతా ఉన్నా, మీరు భారతీయ జనతా పార్టీనా అసాంఘిక శక్తులా దుర్మార్గులా దుష్టులా అని అడుగుతా ఉన్నా. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంది అని మనం చేస్తున్నా. ఆఫ్ఘనిస్తాన్ లో బుద్ధుడి విగ్రహాన్ని పేల్చేశారు తాలిబన్లు. వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లతో మీరు సమానం కాదా? ఇవాళ జిన్నా టవర్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎల్కే అద్వానీ మీ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఒక విధంగా చెప్పాలంటే వాజ్పేయి, ఎల్కే అద్వానీ ఇస్ ద లెజెండ్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. అలాంటి ఎల్కే అద్వానీ జిన్నా సమాధి చెంతకు వెళ్లి జిల్లా సమాధి దగ్గర పుష్పగుచ్చం ఉంచి జిన్నా నిజమైన దేశభక్తుడని కీర్తించాడే, మర్చిపోయారా? ఏమనాలి ఇప్పుడు? దానికి క్షమాపణ చెప్తారా? లేక అద్వానీని కులుస్తారా? లేక అద్వానీ మీద తిరగబడతారా? అద్వానీ మా పార్టీ కాదని చెబుతారా? చెప్పండి అయ్యా, నాకు అర్థం కాదు. ఇవాళ 75 సంవత్సరాల తరువాత, స్వాతంత్రం వచ్చిన తరువాత అజాతికా అమృతోత్సవాన్ని జరుపుకుంటూ ఇవాళ సారాబుడ్డి గురించి జిన్నా టవర్ గురించి మాట్లాడే నీచ స్థితికి దిగజారిపోయారు మీరు. ఎందుకు? ఓట్ల కోసమా? ఇలా చేస్తే ఓట్లు పడతాయా? నేను ఒకటే మనవి చేస్తున్నా, జిన్నా మహాత్మా గాంధీ ఆ రోజు సమైక్య భారతదేశం ఉన్నప్పుడు స్వాతంత్రం కోసం పోరాడిన వారు, కొన్ని కొన్ని సందర్భాల్లో మత సామరస్యం కోసం కొన్ని చోట్ల గాంధీ పేరు పెడితే కొన్ని చోట్ల జిన్నా పేరు పెట్టారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు అవి. ఇవాళ ఏమన్నా జిన్నాకి ఇక్కడ రోజు బట్టలు చేస్తున్నారా గుంటూరులో? ఇవి నాకు అర్థం కాలేదు. ఏమిటి మత సామరస్యాన్ని దెబ్బతీసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ మీరు చేస్తున్నారు? జిన్నా టవర్ని కూలుస్తామని నాకు తెలియకడుతానయ్యా. ఎప్పుడు జిన్నా టవర్ కట్టారు? 1947 పూర్వం నాకు తెలిసి 1943 జిన్నా టవర్ కట్టారు స్వాతంత్రం రాకముందు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? గుడ్డి గురాలకు పళ్ళు దొవుతుందా? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా, తెలుగుదేశం పార్టీతో కలిసి మంత్రులుగా అఘోరించారు కదా. ఆ రోజునేమైంది? ఆ రోజు జిన్నా టవర్ గుర్తురాదా? ఇవాళ అధికారం పోయేసరికి జిన్నా టవర్ గుర్తొస్తుందా? ఏమిటి అన్యాయం? ఏమిటి దుర్మార్గం? ఏమిటి తాలిబల చర్య? ధర్మం కాదు ఇది, అన్యాయం. ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ పార్టీ ఈ విధంగా జోకర్ పార్టీలాగా ఆంధ్ర రాష్ట్రంలో వ్యవహరిస్తుందంటే దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత రాష్ట్ర నాయకత్వానికి ఉంది, దేశ నాయకత్వానికి కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకో చిత్రం ఏంటంటే, ఇన్నిసార్లు జిన్నా టవర్ గురించి కూలుస్తామని పేలుస్తామని మాట్లాడుతుంటే పాత మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు అసలు మాట్లాడు, కొత్త మిత్రుడు అసలు మాట్లాడు. ఇప్పుడు మిత్రుడో కాదో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పలేదు, చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పలేదు, చివరికి కమ్యూనిస్టులు కూడా ఖండించలేదు. ఏమిటయ్యా ఈ దౌర్భాగ్యం? నాకు అర్థం కాలేదు. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? ఈ రాష్ట్రం తాలిబన్ల చేతిలో పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా.
దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు. ఓటు బ్యాంక్ కోసం, అధికారం కోసం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు, తప్పుడు స్లోగన్స్ ఇచ్చి ప్రజల్ని కలుషితం చేయాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకుంటారు అనుకోకండి. చీప్ లిక్కర్తో ఓట్లు సంపాదించాలనుకునే చీప్ పార్టీగా భారతీయ జనతా పార్టీ తయారైందంటే తలలు పట్టుకోవాలయ్యా. మీరు ఈ దేశాన్ని పరిపాలించిన వారు, రెండోసారి పరిపాలిస్తున్నారు. వాజ్పేయి లాంటి గొప్ప నాయకులు ఉన్నారు, ఏమిటి కర్మ మీకని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. దీనికి తక్షణమే క్షమాపణ జాతికి చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉన్నది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 250 కిందకి ఇవ్వలేదు, తగ్గించేందుకు ఇవ్వలేదు. నేను అడుగుతా ఉన్నా, ఏదన్నా కొత్త పార్టీ అయితే అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడుతో కలిసి పరిపాలన చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ మాట్లాడుతాడు, ఓటీఎస్ నేను వస్తే తీసేసి ఫ్రీగా ఇచ్చేస్తా. ఉన్నప్పుడు ఏం చేశా? అసలు మీరు ఉన్నప్పుడు ఏం చేశారయ్యా? జిన్నా టవర్ గురించి కానీ, సిమెంట్ బస్తా గురించి కానీ, లిక్కర్ గురించి కానీ మీరేం చేశారు ఉన్నప్పుడు? నాకు అర్థం కాలేదు. ఇవాళ మాట్లాడుతున్నారా? బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు, మనందరికీ తెలుసు. ఓట్ బ్యాంక్ రైజ్ చేసుకోవడానికి ఎవరొకరిని రెచ్చగొట్టాలని, తప్పుడు మాటలు మాట్లాడాలని ప్రయత్నం చేయడం దురదృష్టకరమైనటువంటి అంశం. దానికి వారు సమాధానం జాతికి చెప్పుకోవాలి, తెలుగు జాతికి, లేకపోతే చాలా ప్రమాదం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సో ఇప్పుడు వంగవీటి మోహన్ రంగ వంగవీటి రాధా మోహన్ రంగ గారి కుమారుడి మీద రిక్కీ జరిగిందని ఆయన ప్రకటించుకున్నాడు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరి మీద దౌర్జన్యాలు చేయడానికి ప్రయత్నం చేసినా, ఎవరిని హత్య చేయడానికి ప్రయత్నం చేసినా డిపార్ట్మెంటల్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, ప్రభుత్వపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆయన లెటర్ రాసినా జరుగుతుంది, లెటర్ రాయకపోయినా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్న తర్వాతే కదా ప్రభుత్వం ఇద్దరు గన్మెన్లు పంపించారు, ఆయన వద్దని తిప్పి పంపించారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. సో ఎవరి మీద ఎవరు హత్యాయత్నం చేయడానికి ప్రయత్నం చేసినా దాన్ని ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకుంటుంది. ఓకే, మాకు కర్మ బట్ట లేదు. నేను ఒక మాట చెప్తానండి, రాధా వాళ్ళ తండ్రి గారు రంగా గారిని ఎవరు చేశారు? ఎవరిబడి నో సీట్. రాజకీయ లబ్ధి పొందాలని హత్యలు చేసే సంస్కృతి తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడు గారికి ఉంది తప్ప మాకు లేదు. అలాంటి రాజకీయాలు మాకు అవసరం లేదు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా అడ్డం పెట్టుకుని మా మీద నిప్పులు చెందాలనో, రాళ్లు వేయాలనో ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, అందరూ చూస్తున్నారు. మాకేం పని చెప్పండి? ఇవన్నీ కూడా కరెక్ట్ అయిన విధానాలు కావు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుట్ల రాజకీయాల్లో దీన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అది ఆయన ఇష్టం, ప్రజలు గమనిస్తారు. దట్స్ ఆల్. సో ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, అటు అయితే అటు చెప్పొచ్చు, ఇటు అయితే ఇటు చెప్పొచ్చు అని. మేము సామాన్య ప్రజలకు మందు బాబులకి మందు అందుబాటులో ఉండకూడదు అనే ఉద్దేశంతో రేట్లు పెంచాం. దీనికి బ్లాక్ జరుగుతుంది, తెలంగాణలో తక్కువ ఉంది, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఒక రాకెట్ తయారవుతుంది, వాళ్ళని కంట్రోల్ చేయటం సాధ్యపడుతున్నా ఎక్కడో చోట జరుగుతుంది. కారణం ఏంటి? రేట్ బ్యాలెన్సింగ్ విధానంలో వారికి ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో తగ్గించే స్ట్రాటజీగా మళ్ళీ వచ్చాం. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? సమయానుకూలంగా మారుస్తూ ఉంటుంది ఎక్సైజ్ పాలసీ. ఆ సమయానికి బట్టి, ఆ కాలానికి బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి ఎక్సైజ్ పాలసీలో మార్పులు ఉంటాయి. మొట్టమొదట ధరలు పెంచారు, ఇప్పుడు ధరలు తగ్గించారు, కొన్ని బ్రాండ్స్ వచ్చాయన్నారు, ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ ఎలా వచ్చేసిన స్ట్రాటజీ మారుతుంది, వ్యూహం మారుతుంది, పాలసీ మారుతుంది, పాలసీ డెసిషన్స్ తీసుకుంటారు. దీనికి ఎంతో రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఎవరు రాద్ధాంతం చేస్తున్నారు ఇవన్నీ కూడా? ధరలు పెంచారని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ రాద్ధాంతం, బ్రాండ్లన్నీ దొరకలేదన్న వాళ్ళు ఇప్పుడు రాద్ధాంతం. వాట్ ఈస్ దిస్? ఏంటిది, నాకు అర్థం కాలేదు. టైం
టైం టు టైం చేంజ్ అవుతుంటాయి పాలసీలు. ఎక్సైజ్ పాలసీ ఏమైనా పవిత్రమైందా? చేంజ్ కాకూడదా? ఏముందో ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఎక్సైజ్ మొత్తాన్ని తీసేవతలు పారేశాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా మధ్యాహ్నం అమ్ము అన్నాడు, మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడే మధ్యాహ్నం తీసుకొచ్చి పెట్టాడు. సో ఇవన్నీ మారుతూ ఉంటాయి టైం టు టైం. ఓకే.